సో ఈ ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 23 లోపు పుట్టిన వాళ్ళు, సెప్టెంబర్ అంటే వీళ్ళు వర్గోలు అని చెప్పాను కదా, వర్గోలు అంటే అరే నేను చెప్పలేదు, హాయ్ అండి, నైస్ టు బీ విత్ యూ వన్స్ అగైన్. సో ఇది సంగతి, వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్లోకి సీరియస్గా వెళ్ళిపోయాను నేను, టైం కూడా అయిపోతున్నది నాకు, నాకు డిన్నర్ టైం అవుతుంది, నాకు ఆ టైంలోనే తినాలన్నమాట నేను డిన్నర్ టైం. నాకన్నీ ఒక పద్ధతి ఒక చేదస్తం ఉన్నది, ఒక తమిళ్లో అంటారు మూల కోలారు అని. మూల అంటే బ్రెయిన్ అనమాట, బ్రెయిన్లో కోలారు అంటే సంథింగ్ రాంగ్ అనమాట, మూల కోలారు అనమాట, అట్లాగే మూల కోలారు అనమాట నాకు. అందుకని ఆ టైంలోనే తింటూ ఉంటాను. ఐ లవ్ మై మ్యాడ్నెస్ అనమాట. అయితే ఈ వర్గ గురించి చెబుతున్నాను నేను. 24 ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 23లో పుట్టిన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వర్గోలేను వీళ్ళు. చెప్పినట్టు నేను చెప్పినట్టు ఈ వర్గ అనే 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 ఒక ఈ జోడియాక్ సైను ఫెమినిటీ, ఫీమేల్ జోడియాక్స్ అనమాట, సన్ సైన్ అనమాట. అందుకని వీళ్ళల్లో స్త్రీత్వం ఉంటుంది, అంటే ఆడంగితనం ఉంటుంది అని అనుకోవద్దు, తప్పుగా నేను చెప్పటలేదు. చక్కటి చాలా గొప్ప, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన ఏమన్నా ఆడంగిలాగా ఉంటాడు, అక్షయ్ కుమార్ ఉంటాడు, మ్యాన్లీగా ఉంటాడు, రిషి కపూర్ ఉన్నాడు చాలా గొప్పగా ఉంటాడు, వీళ్ళందరూ ఇప్పుడు నాగేశ్వరరావు గారు చక్కగా బాగుంటాడు. నాగేశ్వరరావు గారు కాకపోయినా ఆయన ఆడవారి వేషాలు వేసారు ఒకప్పుడు అని అనుకున్నాము, ఎందుకంటే అందుకే వేయగలిగాడు ఆయన. తర్వాత నాగార్జున ఎంత మ్యాన్లీగా చక్కగా ఎంత బాగుంటారు. సో ఇదనమాట, అందుకని తప్పుగా అనుకోవద్దు. నేను ఎప్పుడు ఎవరిని కూడాను కించపరిచే మాటలు మాట్లాడను నేను, నాకు నా డిక్షనరీలో లేదది సరిగా. సో వీళ్ళకి వీళ్ళందరూ కూడా చక్కటి, వీళ్ళ వీళ్ళ భావాలు వీళ్ళన్నీ నేను వీళ్ళ పద వీళ్ళ ఎట్లా మాట్లాడతారు అన్నీ చెప్పాను కదా మీకు నేను. సో తర్వాత ఏంటంటే వీళ్ళందరూ భోజన ప్రియులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భోజన ప్రియులు వీళ్ళు. సో వీళ్ళకి పడని వ్యతిరేకతగా ఉండే వీళ్ళకి ఎక్కువ పడని రాసులు ఏంటంటే జెమినీ వాళ్ళని, ఫస్ట్ May 22 నుంచి June 21 లోపు పుట్టిన వాళ్ళు, May 22 నుంచి June 21 లోపు పుట్టిన వాళ్ళని జెమినీ అంటారు. అంటే మన మిథున రాశి అంటాం కదా, అదే అనమాట, అది జెమినీ అంటే. అయితే అది వాళ్ళు పడరనమాట. ఆ పుట్టిన ఆ జెమినీ వాళ్ళతో, జెమినీ వాళ్ళంటే జూన్ పీపుల్ అంటారు వాళ్ళని. అంటే మే 22 నుంచి జూన్ అంటే జూన్లో ఉన్న మూడు వారాలు ఎక్కువ టైంలో ఉన్నదనమాట. మే ఒక్క వారం ఉంటే మిగిలిన మూడు వారాలు మెజారిటీ ఆఫ్ టైం ఏంటంటే జూన్లో ఉంది కాబట్టి జూన్ పీపుల్ అంటారు వీళ్ళు. తర్వాత ఈ వర్గం వాళ్ళకి ఇంకొకళ్ళు ఎవరు పడరంటే సాజిటేరియన్స్ పడరండి. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21లో పుట్టిన వాళ్ళు, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 21లో పుట్టిన వాళ్ళు సాజిటేరియన్స్. ధనస్సు రాశి అంటారు మన వాళ్ళు, మన మామూలుగా మన జ్యోతిష్ శాస్త్రంలో ఇది వీళ్ళు ఈ పడరు వీళ్ళతో మగవాళ్ళైనా వీళ్ళు. అందుకని ఏంటంటే ఈ పడని వాళ్ళతో ఏం ఏంటంటే మన పెళ్లి సంబంధాలు పెట్టుకున్నా మంచిది కాదు, అడ్వైజబుల్ కాదు. గొప్పగా బాగుంటారు ఇప్పుడు మంచి పడేవాళ్ళు, కొంతమంది పడని రాసులతో పెళ్లి చేసుకుని కూడా చాలా బాగా పడేవాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఉండేవాళ్ళు. లక్ష్మీపార్వతి గారు ఆవిడ వర్గో, ఎన్టీఆర్ గారు ఆయన జెమిని, పడదని అంటే ఎట్లాగూ పడింది కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎంతో గొప్ప, ఎంతలో అంటే మరి అంత పెద్ద పెద్ద హీరోయిన్లను కాదనుకుని మరి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అంటే మరి ఎంత ప్రేమించకపోతే పెళ్లి చేసుకుంటాడు ఆయన. సో అది, సో వీళ్ళిద్దరు కూడా పడరు అన్నమాట, పడరు వీళ్ళిద్దరు. పడేవాళ్ళు ఏంటంటే క్యాన్సేరియన్స్ అనమాట, బాగా పడేవాళ్ళు. June 22 నుంచి July 23లో పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ అని ముందు మనం చెప్పుకున్నాము. క్యాన్సేరియన్స్ చెప్పేటప్పుడు వీళ్ళకి పడేవాళ్ళు ఎవరంటే వర్గు అని చెప్పాను నేను. వర్గు వాళ్ళని వీళ్ళు పూజ చేసినంతగా, ఆరాధించినంతగా లైక్ చేస్తారన్నమాట. వర్గు వాళ్ళ వెంబడే క్యాన్సేరియన్స్ పడతారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. వర్గు వాళ్ళ వెంబడే క్యాన్సేరియన్స్ వర్గు వాళ్ళని ఆరాధిస్తారు, వీళ్ళు ఆరాధించరు. వీళ్ళు ఎవరిని ఆరాధిస్తారు, వీళ్ళు స్కార్పియన్స్ని. సో
కానీ క్యాన్సేరియన్స్తో బాగా పడుతుంది. తర్వాత స్కార్పియన్స్ అనమాట, స్కార్పియన్స్ కూడా చాలా బాగా స్పార్మియంతో 24 అక్టోబర్ నుంచి నవంబర్ 22 లోపు పుట్టిన వాళ్ళు, నవంబర్ పీపుల్ అంటారు వీళ్ళని స్కార్పియన్స్, 24 అక్టోబర్ నుంచి నవంబర్ 22 లోపు పుట్టిన వాళ్ళని స్కార్పియన్స్ అంటారు. స్కార్పియన్ అంటే వృశ్చిక రాశి. సో వీళ్ళిద్దరితో పడుతుంది అన్నమాట, చాలా బాగా పడుతుంది. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అన్ని పూసుకోటాలు, పెళ్ళి చేసుకోటాలు, ఉద్యోగాలు చేసుకోవటాలు, వాళ్ళు కలిసి బిజినెస్లు చేసుకోవటాలు, కలిసి పబ్బులకు వెళ్ళటాలు, ఇవన్నీ బాగా జరిగిపోతాయి. వాళ్ళు వాళ్ళు అంత బాగా బాగుంటారు అన్నమాట వాళ్ళు. సో అందుకని వర్గోనూ స్కార్పియో. ఇప్పుడు నేను ఒకసారి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను ప్రతి నాగార్జున ప్రతి హీరోయిన్ రవీనా ట్యాండన్ స్కార్పియోను, అమ్మాయిని తెచ్చుకుని అమ్మాయితో చేశాడు. అంజలా జవేరి స్కార్పియన్ అమ్మాయి కూడా, ఆ అమ్మాయితో వర్క్ చేశాడు. ఇట్లా ఎక్కడెక్కడ స్కార్పియన్స్ని వచ్చి పట్టుకుని వచ్చి చేస్తూ అతను చేస్తూ, మన తెలుగులో కూడా కొంతమంది స్కార్పియన్ పిల్లలతో, ఆడపిల్లలతో యాక్టింగ్ చేస్తూ ఉండేవాడు. ఇట్లాగో ఎందుకంటే దే విల్ ఎడోర్ దెమ్, వర్గోస్ ఎడోర్ ఆరాధిస్తారు స్కార్పియన్స్ని. క్యాన్సేరియన్స్ వర్గోస్ని ఆరాధించినట్టుగా, క్యాన్సేరియన్స్ని వర్గోస్ని చెప్పాను కదా ఇంత, క్యాన్సేరియన్స్ ఎప్పుడు పుట్టిన వాళ్ళని, అట్లా వర్గోలు ప్రతి రాశి కూడా ఒక రాశిని ఆరాధిస్తుంది. ఇప్పుడు నేను లిబ్రాను ఉన్నాను, సాజిటేరియన్ అంటే చాలా ఇష్టం నాకు. నాకు నా ఫ్రెండ్ నాకు లక్ష్మి ఉన్నది, యాక్ట్రెస్, నాకు చాలా ఇష్టం. నాకు ఇంతవరకు నేను 40 ఏళ్ళు నుంచి కూడాను మీ ఇద్దరం 40 ఏళ్ళుగా ఏ ఫ్రెండ్తోనూ నేను లేను, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అసలు. ఆవిడే ఎందుకంటే మేమిద్దరం పర్సనల్ విషయాలు మాట్లాడుకోము, 1, 2 ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడుకోము. ఈ 2 విషయాలు మాట్లాడుకోనంత వరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ నిలుస్తుంది. ఆవిడ మెచ్యూరిటీ ఉంది ఆవిడలో, నాకు కూడా కాస్త కూస్త మెచ్యూరిటీ ఉన్నది. సో ఈ కాస్త బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇట్లాంటి ఏదో పనులు చేయకపోతే ఫ్రెండ్షిప్ నిలుపుకోగలుగుతామని అర్థం చేసుకున్నాను. నేను అట్లాంటి మాటలు మాట్లాడమాట, నా పర్సనల్ విషయం, నా టగు, నా షాపింగ్ స్టోరీస్, నా పీడాకారం అవన్నీ చెప్పను. ఎవరి పీడాకారాలు వినను నేను. మా ఐశ్వర్య ఎట్లాగో ఇట్లాగో నాకు చెప్పదు, ఆవిడ చెప్పినా కానీ ఓహో ఆహా అని చెప్పేసి నేను అక్కర్లేని సలహాలు అవన్నీ నేను ఇవ్వను నేను. సో ఎందుకని మేము వీఆర్ ఫైన్, బాగుంటుంది, నాకు బాగుంటుంది సాజిటేరియన్స్ వాళ్ళతో. ఐ విల్ ఎడోర్ దెమ్, డెఫినెట్లీ ఐ విల్ ఎడోర్ దెమ్, వాళ్ళని ఆరాధించినంత. అట్లాగే వర్గోస్ స్కార్పియన్స్ని ఆరాధిస్తారు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా బాగుంటుంది చెప్పాను కదా. సో ఇది సంగతి కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతైనా పూసుకోవచ్చు చెప్పాను కదా, కలిసి పబ్బులకి వెళ్ళిపోవచ్చు, డ్యాన్సులు చేసుకోవచ్చు, క్లబ్బులకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ జాతి ఇప్పుడు ఈ పిల్లలకి చెబుతున్నాను నేను, మన ఏజ్ వాళ్ళకి అంత ఓపిక కూడా లేదు, అంత వయసు అంతా అయిపోయింది కాబట్టి. సో అది సంగతి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా ఇప్పుడు ఇట్లాగూ ఇందిరక్కయ్య గారు, ఈ మా అమ్మాయి ఇట్లా పుట్టింది, మా అమ్మాయి పలానా, ఎవరికి ఏది ఎవరికి సంబంధం వచ్చింది కరెక్టా అని అడుగుతూ ఉండండి నన్ను, ఏమి హెజిటేట్ చేయొద్దు. నన్ను అడుగుతూ ఉంటే నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి మా ఫ్యామిలీలో నుండి ఒక లిబ్రా అమ్మాయితో ఒక క్యాన్సేరియన్ అబ్బాయికి మ్యారేజ్ కుదిరింది, ఫిక్స్ చేశారు, ఫలానా రోజు పెళ్ళి, ఫలానా రోజుని డేట్ అనుకున్నారు. నేను మా సిస్టర్తో నా అదేంటే ఇట్లాగూ ఈ పిల్లకి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, ఇది లిబ్రా పిల్ల క్యాన్సేరియంతో ఇచ్చి చేస్తున్నారు ఇట్లా జరుగుతున్నది, ఇది ఎందుకే బాబు, పోయి వీళ్ళ సంసారం సరిగా ఉండదే బాబు, తన్నుకు చస్తారు వీళ్ళు బాబు, ఎందుకే ఇట్లాగూ నువ్వన్నా చెప్పు, నేను నాకేం, నేనంటే నువ్వే చెప్పు అంటే నేను కదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్వైజ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను నేను. అయితే నేను అన్నట్టుగానేనండి అనకూడదు, కానీ వాళ్ళు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. సో ఎందుకు చెబుతున్నానంటే ఇట్లాగే ఉంటాయండి ఇవి జోడియాక్ సైన్లు. నేను ప్రతిది గుడ్డిగా నమ్ముతానండి, నేను బాగా అర్థమైతే అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక మీరు కూడా నమ్ముతారు, నిజంగా తప్పకుండా మీరు నమ్ముతారు, నమ్మాల్సిందే ఇది. ఇవి మామూలు మనుషుల నేచర్కి సంబంధించింది, జ్యోతిష్యాలు కాదు, పాడు కాదు ఇవి. సో అది వర్గో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప మంచి మనస్తత్వం వాళ్ళు. వాళ్ళు ఒక వర్గో స్నేహితుల్లో స్నేహితురాలో స్నేహితుడో ఉంటే జీవితం బాగా అయిపోయినట్టు, బాగా చక్కగా మంచిగా అయిపోయినట్టే అర్థం, బాగుంటుంది వాళ్ళు మనకి. నాకు సపోజ్ నాకు ఒక వర్గ స్నేహితురాలు ఉందనుకోండి, ఒక మగ అండలాగా కూడా అనిపిస్తుంది అన్నమాట, అంత మంచి బ్రెయిన్ చాలా వాళ్ళు ఆడవాళ్ళు
ముఖ్యంగా బిజినెస్ కూడా బాగా చేయగలిగిన వ్యక్తులు అన్నమాట. బిజినెస్ మైండ్ బాగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ వర్గం వాళ్ళు చాలా రాణిస్తారు, గొప్ప మంచి వర్గం, ఒక మంచి ల్యాండ్ మార్క్ సన్షైన్ అండి ఇది. దీంతో ఈ వర్గం చెప్పేసేసాను నేను. ఇంకా ఈ వర్గం సన్షైన్ అయిపోయింది, జోడియాక్ సైన్ అయిపోయింది. మీరందరూ కూడాను మీకు చుట్టుపక్కల కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరున్నారు ఏంటి గమనించండి. నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయి. మీకు ఏదన్నా డౌట్లుండి, ఏదన్నా నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇట్లా ఈ విషయాల్లో ఏదన్నా నాకు నన్ను నాకు కామెంట్స్ చెప్తూ ఉండండి. కామెంట్స్ చెప్పండి, ఎక్కువ కనుక కామెంట్స్ చెప్తే నేను వాటికి గురించి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేసి మాట్లాడతాను నేను, లేకపోతే నేను ఇంకో రకంగా ఏదైనా చేస్తాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా ఛానల్ని మీ ఇందిరక్కయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను చెప్పే మాటలు కూడా వీడియో షేర్ చేసుకోవటమే కాదు, నా వీడియో చూసి మీ ఫ్రెండ్స్తో నా గురించి మాట్లాడుకుంటూ ఉండండి, ఇట్లా ఉంది ఇట్లా చెప్పింది ఆవిడ అది ఇదని. సో అది ఫైనల్గా ఏం చెబుతున్నానంటే ఐ లవ్ యూ ఆల్ అండి. నేను నాకు మీరందరూ అంటే నాకు మనుషులు అంటే నేను జనరల్గా నాకు చాలా ఇష్టం, మనుషులు అంటే ఇష్టం. నేను పువ్వులు గార్డెను ఎలా ఇష్టపడతానో మనుషుల్ని కూడా అట్లా ఇష్టం, సంగీతాన్ని ఎలా ఇష్టపడతానో సంగీతం. కానీ దూరంగానే దగ్గర నుంచి కూర్చొని పువ్వు నా వల్ల కాదు, నేను అంత ఎక్కువ మాట్లాడలేను ఇట మాట్లాడతాను తప్ప నాకు అంత స్నేహం చేయటం సరిగా రాదు నాకు. సో అది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా నా వీడియో లైక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్ అండి, బాయ్, గుడ్ నైట్.